తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో రోజు రోజుకి భయాందోళనకు గురి చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి పూర్తిగా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ లాక్డౌన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 14వ తారీఖు వరకు పెంచడం జరిగింది. మండలంలో జనసంద్రం ఉండేటప్పుడు యాచకుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. కానీ ఇప్పుడు జనతా కర్ఫ్యూ అమలు చేసేసరికి రోడ్లపై జనసంచారం లేక బిచ్చగాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. ఇది తెలుసుకున్న కొంతమంది మండలంలోని సంజీవనగర్ యువకులు తామున్నామంటూ ముందుకు వచ్చి గత 5 రోజుల నుంచి జరుగుతున్న కర్ఫ్యూలో భాగంగా రోజు బిచ్చగాళ్లకు తాము తినడానికి భోజనం ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా బిచ్చగాళ్లకు సహాయం చేయాలని కోరుతున్నామన్నారు. మండలంలో పలు చోట్ల అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తమ సిబ్బందితో వెళ్లి నీరు దిగువ భాగానికి పోయేటట్లుగా మరమ్మతులు చేసి దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. మండలం జగ్గంపేట నియోజకవర్గం అండి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ని నియంత్రించాలని, స్వీయ నియంత్రణ పాటించి చేతులు శుభ్రంగా కడుక్కొని మనం మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని, తద్వారా మన చుట్టుపక్కల వారు, మన భార్య పిల్లలు, అలాగే మన ఊరి, మన దేశం మొత్తం, మన ప్రపంచం ఆరోగ్యం అంతా కూడా సంరక్షించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో లాకౌట్ అనేదాన్ని 21 రోజులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయండి. అయితే దాన్ని సక్రమంగా పాటించడంలో పోలీసు వారు చేస్తున్న కృషిని మేము అభినందిస్తూ, మా అంతు సాయంగా మేము చేస్తూ ప్రభుత్వాలకి బాసటగా నిలవాలని, అలాగే పేదవారికి అండగా నిలవాలని మేమంతా దేవుని సంఘం, పాస్టర్ అబ్రహం గారు, అలాగే అంబేద్కర్ నగరవాసులు అందరూ కలిపి స్వచ్ఛందంగా తలకొంత ఆర్థికంగా సాయం చేసుకుని ఈరోజు ఈ భిక్షాటం చేస్తున్న భిక్షగాళ్ళకి మేము, ఈ సోదరులకి మేము భోజనం అందించడం జరిగిందండి. ఇలాగా 5 రోజుల నుంచి పెట్టడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం పబ్లిసిటీ కోసం కాదండి. ఇలాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ఇలాంటి అభాగ్యులైన వారికి సాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామండి. ఈ కార్యక్రమాన్ని మీడియా వారు మమ్మల్ని గుర్తించి మా ద్వారా మరికొంతమందికి సందేశం ఇచ్చి, తద్వారా ఈ అభాగ్యులైన ఈ నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.